మైండ్ బ్లో మైండ్ బ్లో అసలు కళ్ళు ఇలా ఓపెన్ చేసి చూస్తే అనమాట. మొత్తం ల్యాండ్ మీద తీసారు కదా, ఇక్కడ అంతా నార్మల్ మ్యాన్ వచ్చేసి ఇప్పుడు ల్యాండ్ మీద ఆయన అవతార కింద వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మొత్తం రబ్ చేసుకొని ఉంటాడు కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తారు, ఇంకో ఐలాండ్ దగ్గరికి వెళ్తారు వాటర్ ఐలాండ్ కి. వీళ్ళు బ్లూ పీపుల్ కదా, అక్కడ వాళ్ళు గ్రీన్ పీపుల్ అనమాట. ల్యాగ్ ఉంది కానీ బోరింగ్ అంటే ఫస్ట్ హాఫ్ ఒక 1 అవర్ మాత్రం చాలా కొంచెం బోర్ కొట్టింది, తర్వాత మాత్రం చాలా సూపర్గా ఉంది. అండర్ వాటర్ చాలా బాగున్నాయి, బాగా తీశారు. రెండు నచ్చింది, దేనికి దానికి కంపారిజన్ ఏం లేదు. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. క్యారెక్టర్ ఇది అది అని లేదండి, అన్ని క్యారెక్టర్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా బాగుంది. అసలు ఎమోషన్ మీద డిపెండ్ అయి ఉంది కదండి, తన ఫ్యామిలీని కాపాడుతున్న విషయంగానే ఉంది, చాలా చక్కగా ఉంది. ఏదైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు డిస్పాయింట్ అవ్వని విధంగా చాలా చక్కగా అప్డేటెడ్గా ఉంది. లేదండి చాలా బాగుంది. థర్డ్ టైం కూడా చూడొచ్చు. డిఫరెన్స్ అనేది ఏం లేదండి, అదొక టైప్ ఇదొక టైప్, ఇది వాటర్ లో అది అది మీద. చాలా బాగుంది. ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి, కనెక్టివిటీ ఫ్యామిలీస్ మధ్యలో మొత్తం బాగుంది. సీన్స్ అంటే ఒకటని కాదు, అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్ నుంచి ఉంటుంది వాటర్. ఫస్ట్ హాఫ్ కొంతమంది ల్యాగ్ అంటున్నారు కదా. లేదండి అంత బాగుంది, సూపర్ ఉందా అసలుకి, మామూలు లేదు అసలుకి. గ్రాఫిక్స్ అయితే మామూలు, అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మనం ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ ప్రపంచంలో ఏం గ్రాఫిక్స్ రానైనా అవతార్ 1 ఎలా పోయినా 2లో కూడా అంత మంచి గ్రాఫిక్స్, వాటర్లో కూడా గ్రాఫిక్స్ చూపించిండు కెమెరామెన్ అయితే చాలా సూపర్ అనిపించింది. ఫస్ట్ ఫైట్ అయితే గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. సెకండ్ కూడా అసలు సెకండ్ ఫైట్లో కూడా అసలు చాలా బాధ, దాంట్లో కొడుకు చనిపోతాడు అక్క, ఏడుపు వచ్చేస్తుంది అక్క కొడుకు. అసలుకి చిన్న అవతారి చంపేస్తాడాక, వాళ్ళు విడలు కాడు, వాళ్ళు కొడుకునే పుస్తలుడా, దొరికితే మాత్రం నేనే చింత పనులు చెప్తా నిజంగా. అంటే ఆడు దొంగ నా కొడుకు, వాడు మా చిన్న అవతారిని చంపేసిండు, మీరు ఇలాగా ఇంకో అవతారిని చంపేయకూడదనే నేను దిగొచ్చినాను. ఇలాంటివి చేయాలని సినిమా అయితే సూపర్ ఉంది, 3D అయితే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే. మంచి విజువల్స్ తోక అంటించిన మేము మైక్లో కూడా అంటిస్తానా. లవ్ స్టోరీ ఇంకా చాలా బాగుంది, ఇంకా సెకండ్ స్టోరీ కూడా వస్తుంది భయ్య, కొడుకు కూడా లవ్లో పడతాడు, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. మా అమ్మలో టిస్టులు కొన్ని ఉండే భయ్య, ఎందుకంటే ఆమె సైంటిస్ట్ ఉంటుంది కదా, ఆమె అంటే బిడ్డ కొట్టింటే వాళ్ళు చాకుండా వాళ్ళ నాన్న ఎవరు, ఇంకోటి విలన్ కొడుకుంటాడు, వాళ్ళ తల్లి ఎవరు అనేటివి కొన్ని కంక్లూజన్స్ ఉండేవి, అవన్నీ తీరాలంటే అవతార్ టీ చూస్తే చాలా అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం మస్తు ఉందన్న, సూపర్ కానీ ఏడుపు ఏడుపు వస్తుంది అన్న, చాలా ఏడుపు. అసలు గ్రాఫిక్స్ అయితే మామూలుగా లేవు, అసలు ఒక ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఒక జేమ్స్ కెమెరాను అవతార్ 2లో అవతార్ 1లో ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. చాలా గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా చాలా బాగుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా మన ఫస్ట్ గ్రాఫిక్ 1లో ఉన్నట్టు వస్తుంది, సెకండ్ హాఫ్ ఏంటంటే వాటర్లో నడుస్తుంది కాబట్టి కొద్దిగా. వండర్ఫుల్ స్టోరీ టెల్లింగ్, అంటే ఇది ఒక యూనివర్సల్గా అందరి ఆడియన్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ని హార్ట్కి మైండ్కి కనెక్ట్ అయ్యే బ్యూటిఫుల్ మూవీ. స్పిరిచువల్లీ కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది, అంటే ఇట్స్ ఈ టైం గురించే కాదు, యాన్సిస్టర్స్ గురించి, యానిమల్స్ గురించి, ఒక హ్యూమన్ ఎమోషన్స్ గురించి, హ్యూమన్స్ యానిమల్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, అమేజింగ్. అంటే ఇది మీరు టైటిల్ చూస్తేనే ది వే ఆఫ్ వాటర్, అంటే సముద్రంలో ఎలా బతకొచ్చు, వేరే ప్లానెట్ పైన సముద్రం ఉంటే ఎలా ఉంటుంది, ఆ వేజ్ ఆర్ యాన్సిస్ట్రల్ వేజ్ అన్నీ కలిపి చాలా అమేజింగ్. ఇట్స్ అ గ్లోబల్ స్టోరీ టెల్లింగ్ అనమాట, స్టోరీ టెల్లింగ్లో ఇట్స్ అ మాస్టర్ పీస్, అన్ని క్రాఫ్ట్ని మాస్టర్ పీస్ చేసిన మాస్టర్ పీస్. సో అందరూ తప్పకుండా చూడాల్సిన ఫిలిం. అవతార్ 1 ఏంటంటే ఏ లాంటిది, అవతార్ 2 బి లాంటిది, ఒకటే మూవీ మనం మళ్ళీ మళ్ళీ చూడలేము కదా, అంతకంటే బెటర్ చూడాలనుకుంటాం. సో అలా కంపేర్ చేస్తే అవతార్ 2 ఈజ్ ది నెక్స్ట్ వర్షన్, అంటే ఇందులో డీటెయిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే 1లో కొంచెం హ్యూమన్ అక్కడ క్యారెక్టర్ యానిమేషన్స్ కానీ అవి ఏవి సరిగ్గా ఉండవు, ఇందులో అవన్నీ కరెక్ట్ చేసుకొని చాలా ఎక్కువ డీటెయిల్తో చేశారనమాట. సో అలా ఇట్స్ వండర్ఫుల్. బాలయ్య అలా ఏం లేదు, అంటే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ వేరు, గ్లోబల్ స్టోరీ ఆడియన్స్ వేరు అనమాట. ఇప్పుడు ఇదే మూవీ ఆఫ్రికాలో చాలా ఎక్కువ నచ్చుతుంది, ఆస్ట్రేలియాలో ఇంకా ఎక్కువ నచ్చుతుంది, సౌత్ కొరియాలో ఎక్కువ నచ్చుతుంది. మనం ఏంటంటే మన చాలా ఫాస్ట్ పేస్డ్ స్టోరీ టెల్లింగ్, మనకి కొంచెం ఎమోషనల్గా మనం చాలా అడ్వాన్స్గా ఉన్నాం, అంటే మనకి ఫైట్స్, కామెడీ,
ఫైనల్ ఆబ్వియస్లీ 10 out of 10. 1 బాగుందా 2 బాగుందా? 2 బాగుందా. 2 బాగుందా? అంటే ఏమన్నా ఎమోషన్స్ ఉన్నాయా లేకపోతే మామూలుగా ఎమోషన్స్? ఫైటింగ్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది. అంటే మీకు హైలైట్ అనిపించిన సీన్ ఏంటి మరి మూవీలో? షిప్ ఫైటింగ్స్. షిప్ ఫైటింగ్స్ అంటే కొంతమంది బాగాలేదు అంటున్నారు, లాగ్ ఎక్కువ అంటారు. స్టార్టింగ్ లో ఒపీనియన్ వాళ్ళది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది? ఎవరి ఒపీనియన్ వాళ్ళ? మీకైతే నచ్చిందా? బాగుంది చాలా. పైకి రేటింగ్ ఎంత ఇస్తారు మరి? 5. 5 ఇస్తారు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? యా ఇట్స్ గుడ్. గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? యా నైస్.